కథాశ్రవంతి శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ల సంపాదకత్వంలో వెలువడిన దేశభక్తి కథలు కథా సంపుటం నుండి గొల్ల రామవ్వ కథ. రచన కీర్తిశేషులు భారతరత్న పివి నరసింహారావు. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. ధామ్ 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 బాంబులు ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం చిన్నాభిన్నమైంది. సర్వత్రా నిండుకున్న నిస్తబ్దతను చీల్చి ఆ ధ్వని తరంగాలు ఒక విచిత్ర సంచలనం కలుగుచేసి శూన్యంలో విలీనమైనవి. గాఢ నిద్రలో నిమగ్నమై ఉన్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లిపోయింది. ఆబాల గోపాలం గొల్లు అన్నారు. నిద్రమబ్బులో ఏమి జరిగిందో ఎవరికీ బోధపడలేదు. ఏదో ఆవేదన, ఏదో చికాకు, ఏదో బెగడు, కానీ అంతా అగమ్యకొచ్చరమే. ఊరివారికందరికీ ఒకే సమయాన ఏదో మహాభయంకరమైన పీడకలు వచ్చి హఠాత్తుగా నిద్ర నుండి త్రుళ్ళిపడి లేచారా అన్నంత అలజడి చెలరేగింది ఆ 2 నిమిషాల్లో. ఇంత అలజడి చెలరేగినా బజార్లు మాత్రం నిర్మానుష్యంగానే ఉన్నవి. లోపల నుండి వేసుకున్న తలుపుల గొళ్ళాలు తీసి బయటికి తొంగిచూద్దామనుకున్న వారి చేతులు కూడా గొళ్ళాల మీదికి పోగానే ఎక్కడొక్కడ జలధరించి నిలిచిపోయినవి. చికాకు వల్ల కీచుకీచుకు నరుస్తూ తత్తరపాటుతో అటు ఇటూ లేచిపోయే పక్షుల కలవరం, వాటి రెక్కల తటతట, ఊరి చుట్టూ పెరండ్లలో నుండి కుక్కల అరుపు, దొడ్లలో నిశ్చింతగా నెవరు వేస్తున్న పశువుల గిజగిజ, అక్కడక్కడ దొడ్ల కంపను విరగదొరొక్కి ఊళ్ళో తోచిన దిక్కల్లో పరిగెత్తే దున్నపోతుల గిట్టల రాపిడి, ఇది మాత్రమే ఆ తదుపరి వినిపించినవి. ఒక్కసారి గొల్లుమన్న గ్రామస్తులు మాత్రం అదేదో దివ్య జ్ఞానబోధ కలిగిందా అన్నట్లు మళ్ళీ కిమ్మనలేదు. కిమ్మనలేదు నిజమే, కానీ బొడ్డూడిన కూన పర్యంతం ఎవరూ నిద్ర కూడా పోలేదు. ఏవో గుసగుసలు, ఏవో సైగలు, ఏవో అసహాయ దృక్కులు, ఏవో వినపడని మృక్కులు. తల్లులు పిల్లలకు శ్రీరామరక్ష తీశారు. పిల్లల దడుపు పోవడానికి ఎడవ అరికాలు దుమ్ములో నొసట బొట్టు పెట్టారు. వీపు చరిచారు, కానీ పిల్లల చదువుకు ఉపాయాలు యోచించే తల్లులకు తమ దడుపుకే ఉపాయం దొరకలేదు. బొట్టు పెట్టుకున్న చేతుల గాజులు గలగలమంటూనే ఉన్నవి. ఉన్న చోటనే ఉన్న కాళ్ల పాజేబులు కూడా కించిత్తు ఝంకరిస్తూనే ఉన్నవి. అదొక విచిత్ర ప్రళయం, అదొక క్షణిక మృత్యుతాండవం, అదొక అస్థిరోత్పాతం. 1 గంట గడిచింది. ఎప్పటి వలనే నలువైపులా అంధకారం అలముకున్నది. చిమ్మెట్లు ఏకశ్రుతితో అరుస్తున్నవి. అంతా మామూలే, కానీ నిద్ర మాత్రం ఊరిదరి చేరలేదు. గొల్ల రామమ్మ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నవి, కొంత వృద్ధాప్యం వల్ల, కొంత భయం వల్ల. ఆమె గుడిలో 15 ఏండ్ల బాలిక తలదాచుకుని ఉంది. అవ్వా, ఇప్పుడిదేం చెప్పుడే అని మెల్లగా ప్రశ్నించింది ఆ బాలిక. నీకెందుకేం మొత్తముండా, గదేంది, ఎప్పటికడుగుడే, ఏదో మునిగిపోయినట్లు, అన్నీ నీకే కావాలే. బాలిక మళ్ళీ మాట్లాడ సాహసించలేదు. కొన్ని నిమిషాలకు ముసలవ్వ తనంత తానే మెల్లగా గొడగడం మొదలుపెట్టింది. ఏమనుకున్నవే తల్లి, మా పాడు కాలం వచ్చిందే, మీరెట్లా బతుకుతారో ఏమో బిడ్డ, ఈ తురుకోళ్ళతోటి చావు వచ్చింది. మొన్ననే 4 తుపాకినేసి చంపినరు, ఇప్పుడు కూడా ఏదో కసంట కాగితం వేసేసినరేమో, ఏం పోగాలమో వీళ్లకు. మళ్ళీ నిశ్శబ్దం. రామమ్మ మల్లమ్మ ఇద్దరూ తమ తమ యోచనలో పడిపోయారు. నిద్రకు మాత్రం సంపూర్ణ బహిష్కారమే. 70 ఏండ్లు దాటి రామమ్మకు జాగరణే. హఠాత్తున కిటికీ నెవరో తట్టారు. కిటికీ అంటే దాని ప్రాణమెంత? మట్టి గోడల వెలుతురు కొరకని ఉంచబడ్డ ఒక రంధ్రం, దానికి చెదలు పట్టిన ఏదో చెక్కతో చేయబడ్డ 2 చిన్న తలుపులు. అదే గుడిసిన కిటికీ. ఆ చప్పుడుకు లోపల వారిద్దరూ ఉలిక్కిపడ్డారు. కూర్చుని చోటి నుండి కదలక శ్వాసోచ్ఛ్వాసాలు బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు. కిటికీ తలుపులు గాలిగా కొట్టుకున్నవో, లేక పిల్లి వచ్చి కదిల్చిందో అని. మళ్ళీ అదే చప్పుడు. ఈసారి అనుమానం లేదు, ఎవరో కిటికీ తలుపులు తట్టుతున్న మాట నిజం. గాలి కాదు, పిల్లి అసలే కాదు. ఏం చేయాలి, ఎటూ తోచలేదు. మళ్ళీ చప్పుడు, ఈసారి పెద్దగా వినపడింది, ఏదో స్థిర సంకల్పంతోనే తట్టినట్టు. ఇక లాభం లేదు. ముసలవ్వ మెల్లగా లేవసాగింది. మల్లమ్మ గుండె దడదడ మాత్రం మితిమీరింది. అవ్వను గట్టిగా పట్టుకుని కంపించే గుసగుసలో, నాకు భయమైతే అవ్వా, అట్లుండు, ఏందో చూస్తాం అని ముసలవ్వ దృఢ నిశ్చయంతో లేచింది.
అలవాటు చొప్పున చీకటిలోని కిటికీ వద్దకు చేరుకుంది. లోపల గొళ్ళెను తీస్తూ ఎవర్రా అంది. ఆ ప్రశ్న పూర్తిగా ఉచ్చరించబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా మూయబడింది. వెంటనే ఒక వ్యక్తి అతి కష్టం మీద ఆ ఇరుకు కిటికీ గుండా లోపలికి చొరబడ్డాడు. అతని పాదాలు లోపల నేలకు ఆరినవో లేదో అతడే కిటికీ తలుపులు బిగించాడు. ముసలవ్వ బీరిపోయి నిల్చుంది. ఇంకొక మూలన మల్లమ్మ గట్టిగా కండ్లు మూసుకుని కత్తిపోటుగా ఎదురు చూస్తున్నట్టు పడి ఉంది. చిమ్మన చీకట్లో ఏదీ కనపడడం లేదు. ముసలవ్వకు మాత్రం సందేహం లేదు. గత అనుభవమే అంతా సూచించినది. పోలీసో రజాకారు తొరకవాడో ఇంట్లో దూరాడు. ఇంకేముంది, తనకు చావు తప్పదు. తను అల్లారు ముద్దుగా పెంచి పెండ్లి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు. ఎవరే తెలుస్తారు ఈ రాక్షసుల్ని? తాను గోల పెట్టితే మాత్రం పక్క ఇంటి వారైనా వినిపించుకుంటారా? కాలంలోని మాట. వాళ్ళవి మాత్రం ప్రాణాలు కావా? వాళ్ళ ఇంట్లో మాత్రం పడుచుకోలేరు లేరా? ఆనాడు అంత పెద్ద కరణం గారి కూతుర్ని బలత్కారం చేసి ఎత్తుకుపోయినప్పుడు ఎవరేం చేయగలిగారు? ఎవరటం వచ్చారు? ఇప్పుడు తనకు మాత్రం దిక్కెవరవుతారు? ఒక్క నిమిషం లోపల ముసలవ్వ ఇదంతా యోచించింది. ఇక జరగబోయేది ఆమెకు స్పష్టంగా అద్దంలోలాగా కనిపించసాగింది. తాను చచ్చినా సరే తల్లిదండ్రులు లేని మల్లికకైనా మానభంగం తప్పితే తాను ఆ పిల్లను సాకి సంభాళించింది. తుదకి రాక్షసులకు అప్పగించడానికేనా? ముసలవ్వ కన్నీరు నింపుతూ కొయ్యవలు నిలిచిపోయింది. వృద్ధాప్యపు కంపనం కూడా ఎందుకు తనంత తానే స్తంభించిపోయింది. ముసలవ్వకు ఆ వ్యక్తికి మధ్య దాదాపు 2 గజాల దూరం ఉంది. యోచన మధ్యంలోనే ఆ వ్యక్తి ఆమె వైపు 2 అడుగులు వేశాడు. చీకటిలో కూడా సూటిగా సమీపిస్తున్నాడు. ఆమెకు వెన్ను విరిగి మీద పడ్డట్లయింది. ఇంకొక అడుగులో తన బ్రతుకు కొనముట్టుతుంది. ఆ తర్వాత పాపం మళ్ళీ. అతి కష్టం మీద ముసలవ్వ అయ్యా అని ఏదో అనబోయింది. కానీ మళ్ళీ ఆమె మూతి మొయ్యబడింది. ఆమె ఆ క్షణంలో తనకు తెలిసిన దేవుళ్ళందరినీ స్మరించింది మల్లమ్మ కోసం. ఇంతలో ఆ వ్యక్తి గుసగుస వినపడింది. ముసలవ్వ చెవిరు, చప్పుడు చేయకు, నేను దొంగను కాను, రజాకారును కాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమి అనడు, లొల్లి మాత్రం చేయకండి. అబ్బా ఏమిటక్కరి, నమ్మించి గొంతు కొయ్యడానికి చూస్తున్నట్టున్నాడు. తీయని మాటలతోనే సంతోషపెట్టి పాపం మల్లిని. అబ్బా ఎంతకైనా తగుతారు ఈ రాక్షసులు. అవును, ముందుగా తీయని మాటలు, అవి సాగకపోతే అన్యోపాయాలు, అదే కదా క్రమం. ఎందుకైనా మంచిదని ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి 2 కాళ్ళు దొరికించుకుంది. ఎంతో దీనంగా వేడుకుంది. నీ బాంచెం చెప్పులు మోత్త, నా తలకాయ ఈయన తీసుకో, పూర్ని మాత్రం ముట్టకు, అది నీ చెల్లెలనుకో, నీ కాళ్ళు మొక్కుతా. లేదవ్వా, నమ్మవే, చెబుతుంటే నేను దుష్టుని కాను, నేను మీ అందరి వంటి తెలుగోడినే, శుద్ధ తెలుగులో మాట్లాడుతున్నాడు ముసలవ్వ. ఇదివరలో ఏ తురకవాడు ఇంత చక్కగా మాట్లాడగా వినలేదు. తొస్సెతొస్సెగా మాట్లాడే నైజాం తురకలనే చూచిందామె కాబట్టి ఈ వ్యక్తి తురకకాడేమోనని తర్కించుకుంది. కొన్ని నిమిషాల పాటైనా చావు మానభంగం తప్పినవి. ముసలవ్వకు అదే ఇంద్రజాలం అనిపించింది. మానవ హృదయంలో నిహితమై ఉండే అజేయ ఆశావాద శక్తి ఆమెకు చేయూతనిచ్చింది. వచ్చిన వ్యక్తి ఎంత అపరిచితుడైనా, అతడు వచ్చిన పరిస్థితులు ఎంత అనుమానాస్పదమైనవైనా, ముసలవ్వకు మాత్రం అతన్ని విశ్వాసించాలనిపించింది. అది విశ్వాసం కాదు, విశ్వాస్వేచ్ఛ. విపద్దశలో గోచరించిన ఏకైక తరణాధారం. దాన్ని ఎలా జారబడిస్తుంది? వచ్చిన వ్యక్తి కాళ్ళు పట్టుకున్న ముసలవ్వ మెల్లమెల్లగా లేస్తూ అతని మోకాళ్ళు, నడుము, వక్షస్థలం, వీపు, ముఖం, తల తడమసాగింది. ఒకే ఒక చెడ్డీ ఉంది, చొక్కా లేదు. దేహమంతటా పల్లేరికాయల చిగురంతా జిట్టరేగు ముండ్లు అంటుకుని ఎండిపోయిన రేగటి మన్ను. ఆ మంటిలో చిక్కుకుని ఉన్న తుంగపోతలు, గడ్డిపోతలు, వెంపలాకులు, తాటిపీచు వగైరా, ఇవన్నీ ముసలవ్వ చేతులకు కండ్లు ఉన్నవా అన్నట్లు గోచరించినవి. ఆపాదమస్తకం ఎన్నో చోట్ల శరీరం కొట్టుకుపోయినట్లు చర్మమే చెబుతున్నది. కొన్ని చోట్ల గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి ముసలవ్వ చేతి కంటింది. మరికొన్ని చోట్ల గాయాల నుండి ఎప్పుడో స్రవించి ఎండిపోయి అట్టుకట్టిన రక్తపు ఆనవాళ్లు తగులుతున్నవి. శరీరమంతా జ్వరంతో రొట్టె పెంకు వలె మసలిపోతున్నది. ముఖం మీద ముచ్చమటలు క్రమైనవి. శ్వాస అతి కష్టం మీద నడుస్తున్నట్టున్నది. మధ్య మధ్య ఆపినా ఆగని మూలుగులు బయటపడుతున్నవి. గుండె వేగం విపరీతమైపోతున్నది. స్పర్శతోనే ఈ స్థితినంతా గమనించింది ముసలవ్వ. ఆ వ్యక్తి నిస్సహాయుడు, అపాయ స్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు. ఇంత తెలుసుకోగానే ముసలవ్వ మనస్థితిలో కాయకల్పమైంది. అనిర్వచనీయమైన భావ పరివర్తనం కలిగింది.
5 నిమిషాలకు పూర్వం మనవరాలి శీలరక్షణ కోసం ఆగంతకుని కాళ్ళు పట్టుకుని బాంచెను కాళ్ళు మొక్కుత అని వేడుకున్న ముసలమ్మ ఇప్పుడు ఆశ్చర్య సహానుభూతుల సమ్మిశ్రిత స్వరంతో, ఇదేం కదరా నీకు, గిట్లెందుకైనా కొడుకా అని ప్రశ్నించినది. ఏదో అవ్వా, అదొక కథ, కొంతసేపు నన్ను ఇక్కడ దాచు, తర్వాత నా దారిని నేను పోతాలే అని అతి కష్టం మీద అన్నాడు ఆగంతకుడు. మా పోతావు, ఒక్కటే పోకడ, చక్కగా సర్గమే పోతావు, మంచి బుద్ధుడవు పా, పోతరట ఆడుకో. ఆగంతకుడు మాట్లాడలేదు. ముసలవ్వ వెంటనే మనవరాలు పిలిచింది. మళ్ళీ ఓ మల్లిముండా, దీపం ముట్టి ఏ చెప్పురా, నిద్రొచ్చిన అదే పోరి. దీపం మాట వినగానే ఆగంతకుడు ఉరికిపడి అన్నాడు, అబ్బో వద్దా బా, వద్దు, దీపం వెలిగించక నీ పుణ్యం, పోలీసులు నా వెంటపడ్డారు, పట్టుకుంటారు, ఇక దాల్లే మాట్లాడకు, పోలీసుల కన్నా ముందల సావుదేవతే పట్టుకునేట్టున్నది నిన్ను అని ముసలవ్వ గద్దించింది. మల్లమ్మ దీపం వెలిగించింది. ముసలవ్వ ఒక మూలకొక గొంగడి పరిచింది. దీపపు వెలుతురులో ఆగంతకుడిని కొంత తడువు పరీక్షించింది. బక్క పలుచని యువకుడు, 18 ఏండ్లకు మించని వయసు, నూనెకు మీసాలు, గంభీరతను సూచించే కండ్లు, సుకుమారు అయినప్పటికీ చాపతీగ బెత్తం వలె వంగగల దేహం, సౌమ్య సౌజన్యాలనీనే ముఖమండలం. ఆ యువకుడిని చూసిందో లేదో ముసలవ్వ ఆశ్చర్యం మేరమీరింది. రాజోలిగే ఉన్నావు కొడుక, నీకెందుకు వచ్చిరా ఈ కట్టము, పండు పండు, ఆ గొంగట్లు పండు, పీరిపోతావేంద్రా, పండు. గట్ల మల్లిపోరి కుంపటి మీద కడుముందడు నీళ్ళెక్కియే, అబ్బా ముంజిగన్నే రోజులు కదులుతుంది మబ్బుముండ, ఈడ పోరడి పోన పోతాందంటే దీనికి నిద్ర మబ్బే వదలలేదు. కానీ చెప్పురా, ఎక్కిచ్చినవా కడుముంతా, ఇకరా దీపం పొరను దగ్గరకుతే దీపానికి ఇంటి తలుపుకు నడువు నా గడంచి నిలబెట్టు, దానికి నా గొంగడి ముసిగయ్యి, వేసినవా, గట్ల ఇప్పుడు కొద్ది హుషారైంది పొల్లా, మొగుడు 4 మలకలు పెయ్యి మొదుగు పెడితే ఇంకా కుదురుతుంది చురుకు, కొద్దికి సందుంచి ఓ కంచుడు పొర్లి దీపంతే మీద, ఆ పోరడి మీద ఎలుగు పడాలే, కడమ దిక్కుల్లా చీకటే ఉండాలి, గట్ల కావాలి ఉపాయం, గంతే ఉన్నదే వనరు దగ్గర, మా చేత్తవలే సంసారం, ఇక ఊకో వాని పక్క ముళ్ళు తీసేయి ఉల్లుగా, అయ్యో సిగ్గైతుందా వాని ముట్టుకుంటే, ఏం మానవాబతివి కదనే, నీ సిగ్గు అగ్గిలబడ వాని పానం తీస్తావా, ఏం సిగ్గు సిగ్గు అనుకుంటా, చెయ్యి చెప్పిన పని, పాపం పీనుకోలే పడున్నాడు కాదే, వాని చూస్తే జాలి పుడతలేదే నీకు తోమరముండా, గట్ల నొప్పించక పాపం. మహాప్రవాహం వల్ల సాగిపోతున్నది ముసలవ్వ గొణుగు ధోరణి. అందులోనే చివాట్లు, అందులోనే వినోదం, అందులోనే ఆజ్ఞలు. ముసలవ్వ ఆజ్ఞలన్నీ చకచక అమలవుతున్నవి. యువకుడు నిజంగా అర్ధశుద్ధవస్థలో పడి ఉన్నాడు. మల్లమ్మ జిట్టరేగు ముళ్ళు ఒక్కొక్కటి తీస్తున్నది. యువకునికి ఏదో క్రొత్త లోకంలోకి వచ్చి పడ్డట్లుంది. ముసలవ్వ మళ్ళీ ప్రారంభించింది. వచ్చిన ఏ ముండ్లన్నీ మా కట్టపడుతున్నావే పొల్లా, పుణ్యం ఉంటుంది నీకు మళ్ళా, పెతరమాసకు తుంటకొక్కంత బుడ్డు అని కంటవులే, సరే ఇక బటు నీళ్ళెచ్చబడ్డాయి, ఈ పేగు నీళ్ళల ముంచి వాని గాయాలన్నీ కాపు, ఆ రౌతం మరకలు మంటి ముద్దలు తుడిచిపారయ్యి, తానం చేసినట్టు కావాలే, పాపం ఎంత సుఖాసి పెయ్యే పొల్లనిది, ముట్టుకుంటే దూదోలిగా తగులుతాంది, ఇసుంటోనికి ఇసుంటి గత వచ్చిందే. చూస్తూ చూస్తూ రామవ్వ పరిచర్య వల్ల యువకుని గాయాల బాధ తక్కువైంది, దేహమంతా శుభ్రమైంది, మెల్లమెల్లగా తేరుకున్నాడు. ఇంతలో ముసలవ్వ తలలో ఏదో తెచ్చింది. యువకుని తలాపను కూర్చొని అతని తల నిమురుతూ గొనగసాగింది. ఇక లే కొడుక, కొద్దిగా గింత కటుక చిక్కటి సల్లల పిసుక్కొచ్చినా గింత కడుపును పడేసుకో, ఎన్నడన్న తాగినావు తాత గట్క, వరిపువ్వు తినడానికి నీకేమేరిక, గొల్లరామి గట్కంటే ఏమనుకున్నావు, పొయ్య పానం మొల్లుతుంది చూడు మరి, కులం చెడిపోతావని భయపడుతున్నావా, నువ్వు బాపునోడవైనా జంగమోడివైనా ఏ కులమోడివైనా సరే మొదలు పానం దక్కించుకో, అంతకైతే నాలుక మీద బంగారు పుల్లతోటి చురుకు పెడితే పోయిన కులం మళ్ళొత్తదా కాదా, ఇక తాగిపోరి గటగట. యువకుడు లేచి కూర్చున్నాడు. ముసలవ్వ మాటలకు కొద్దిగా నవ్వు వచ్చింది అతనికి. చిరునవ్వు ముఖంతో ముసలవ్వను చూస్తూ తలే అందుకున్నాడు. అందులోది నవజీవన సర్వస్వం అన్నట్లు ప్రీతితో గటగట తాగాడు. ముసలవ్వ మాట అక్షరాల సత్యమైంది. సగం పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి.
యువకుని ముఖం మెల్లమెల్లగా వికసించింది. కండ్లలో జీవన జ్యోతి వెలుగుజొచ్చింది. ముసలవ్వకు పూర్ణ సమాధానమైంది. యువకుని వైపు చూస్తూ ముడతలు పడ్డ ముఖంతో నవ్వుతూ ఉంటే ముడతలన్నీ అంతర్ధానమైనవా అనిపించింది. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు ముగ్గురు. యువకుని దేహాన్ని ప్రేమతో నిమురుతున్న ముసలవ్వ చేయి హఠాత్తుగా అతని చెడ్డీ జేబు వద్ద ఆగిపోయింది. వెంటనే "ఇదేందిరో" అంటూ ముసలవ్వ జేబులో చేయి వేసి ఒక్క ఉక్కు వస్తువు తీసింది. "అది రివాల్వర్ అవ్వా, తూటాల తుపాకీ" అన్నాడు యువకుడు. "ఎందుకు కొడుకో తుపాకీ? మమ్మల్ని గిట్ల చంపుతాం అనుకున్నావా ఏంది?" అన్నది ముసలవ్వ. "లేదవ్వా, మిమ్మల్ని చంపేవాళ్లను చంపేటందుకని. ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హతమార్చాను. మొన్న మీ గ్రామంలో 4 నిర్దోషులను కాల్చి చంపిన పోలీసులే." ముసలవ్వ ముఖ లక్షణాలు వర్ణనాతీతంగా మార్పు చెందినవి. మొదట కొద్దిగా భయం, ఆ తదుపరి తెగువ, ఆ తర్వాత ఉత్సాహం, ఆ వెనుక విజయోల్లాసం క్రమశ గోచరించినవి. యువకుడు ముసలవ్వ ముఖాన్ని సూక్ష్మంగా పరీక్షిస్తున్నాడు. భావ పరివర్తన చూచిన కొద్దీ అతని మానసం పరిపరి విధాన తర్కించుకుంటున్నది. ఆ విషయం ఎందుకు చెప్పానా అన్న పశ్చాత్తాప రేఖ కూడా అతని మనస్సును ఒకసారి స్పృశించిపోయింది. ఏముంటుందో ఈ వృద్ధురాలు, శతాబ్దాల దాస్యం అనుభవించి దళితమైన ఈ అమాయక గ్రామీణ సమాజంలో తేజమెక్కడ శేషించింది? ఎలాగైనా ఆ గుడిసె ఆశ్రమం నుండి తనకు ఉద్వాసన జరిగి తీరుతుందని అతనికి తోచింది. ఇద్దరు పోలీసులను చెప్పిన హంతకుణ్ణి ఎవరు నిలదీస్తారు? ఎంతమంది తన తోటి కార్యకర్తలు ఈ గ్రామస్తుల పిరిగితనం వల్ల పట్టుబడలేదు. యువకుని మనస్సు ఎన్నెన్నో వితక్కాలకు లోనవుతున్నది. కొంతసేపు యోచించి యువకుని హృదయం ధడుక్కుమన్నది. "ఇద్దన్నా, కానీ ఇంకిద్దరు మిగిలినరు కొడుక, సగం పని చేసినవు." యువకుడు చకితుడైనాడు. అతని సుసంస్కృత మానసం గర్వోన్నతమై కల్పనాకాశంలో భ్రమణం సాగించింది. అతని తారుణ్యానురూప భావుకత్వం అతన్ని మైమరిపించింది. శ్రీరామ స్మరణ వల్ల ఉప్పొంగే హనుమంతుని దేహం వలె తన దేహం కూడా ఉప్పొంగినట్లు అనిపించింది. రివాల్వర్ కొరకై చేయి చాస్తూ తక్కిన వాళ్ళని కూడా చూచుకొస్తా తేవ్వా అనేశాడు. ముసలవ్వ రివాల్వర్ లాక్కొని ప్రారంభించింది. "చాలే చేసిన కాడికి, బాద్రుగాడు ఊపా. బాగా తిని ఉండకొద్దిగాక పోలీసుతోటి వైరం పెట్టుకుంటాడా? ఉచ్చిని పోరడు. ఎందుకురా నీకు పోలీసులతోటి కైలాటకం?" యువకుడు అన్నాడు, "నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ని. నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతున్నది, ప్రజలు పోరాడుతున్నారు." యువకుడు ఏదో రాజకీయ సిద్ధాంత బోధ ప్రారంభిస్తాడా అనిపించింది. కానీ మధ్యలోనే ముసలవ్వ అందుకున్నది. "యాడున్నదిరా నీ కొట్లాట? ఈడనైతే పెద్ద పెద్ద వాళ్ళంతా ఆ త్వరకు పోలీసు వాళ్ళే ఇండ్లల్లో పంట పెట్టుకుంటున్నారు కాదు? పేదవాళ్ళు కొట్లాడితే ఏమైద్దిరా? పేదవాళ్లతోనే నడుస్తున్నదవ్వా కాంగ్రెస్ పోరాటం" అన్నాడు యువకుడు. "మరైతే నీది కాంగ్రీజో గీంగ్రీజో అట్ల ఈడప పట్టేవాళ్ళు లేరారా? గడ్డాలు మీసాలు నిరిచిన వాళ్ళంతా ఏడ ఎరగడైపోయినరు? వాళ్ళందరూ పట్టణంలో ఉంటారు, రాజుతో మాట్లాడతారు, ప్రజల తరఫున వాదిస్తారు, అధికారాలు ఇప్పిస్తారు, నాయకత్వం చేస్తారు." ముసలవ్వ విసుగుతో అందుకుంది. "ఏహే, కదంతా నాకు మనసును పట్టదు. పెద్ద పెద్దోళ్ళు ఏమో ముచ్చట్లు పెట్టుకుని కూకుంటారట, పసిపోరగాలదేమో పోలీసు వాళ్ళ మీదకి పొమ్మంటారట. ఇక ఈ పొల్లగాళ్ళేమో చేసుకున్న పొల్లల ముండ మోపడానికి తుపాకులు భుజాలు వేసుకుని బయలుదేరుతారట. ఎంత పాడు దినం వచ్చింది, అన్యాయం పాడు కూడా." అలాగే కొంతసేపు గొడిగి ముసలవ్వ ఆజ్ఞాపించింది. "అరే, ఇక కొద్దిగా కన్ను మలుపుకో, జాము నాత్తరున్నది. ఇంకా నిద్రపడితే బతుకుతావు. వసే మళ్ళీ పోరి, మరిద్దరం తెల్లారదాకా కావాలుండాలి. నువ్వు ఆ కొనకు, నేను ఈ కొనకు, కూర్పాట్లు పట్టవంటే యాదుంచుకో. ఒక్క చరుపు తగ్గి వదిలిపోవాలి మరి." పాలు పిండే వేళ అతిక్రమించిపోతున్నది. ఇంట్లో వెలుపల కట్టివేసి ఉన్న గేదెలు లోపలి దుడ్డెల కొరకు అరుస్తున్నవి. లోపల నుండి దుడ్డెలు విలపిస్తున్నవి. పాల చేపుల ఆతురత ఒకవైపు, ఆకలి బాధ రెండవ వైపు. కానీ పాలు పిండబడడం లేదు. రోజు ఈ పాటికి ఎటు విన్నా జుయి 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 అనే పయ్య సంగీతం నేడు సంపూర్ణంగా నిలిచిపోయింది. భయం వల్ల గ్రామంలోని జీవన లక్షణాలన్నీ ఒక్కొమ్మడి లుప్తప్రాయమైపోయినవి. మృత్యు సమయపు అంతిమ సంచలనమైనా లేదు. శ్మశాన వాటికిలోని కాటి చిటచిటలైనా లేవు. ఆ గ్రామంలో అనాది కాలం నుండి అంతా నిశ్శబ్దమే అన్నట్లు అనిపించింది. రామమ్మ మల్లమ్మ ఇద్దరూ కావలి కాస్తున్నారు. యువకుడు సుఖనిద్రపోతున్నాడు. చీమ చిటుక్కుమన్న అదిరిపడే అంత నిదానంగా ఉన్నారు గ్రామ ప్రజలు. కానీ చీమ కూడా చిటుక్కుమనడం లేదు. గత రాత్రి భయంకర సంఘటనకు కారకుడైన ఆ యువకుడు ఒక్కడే నిద్రిస్తున్నాడు. చక్కని గ్రామమంతా శ్వాస బిగబట్టి నిరీక్షిస్తున్నది. దేనికో, ఎవరి కొరకో, ఎందుకో, అదంతా అందరికీ తెలుసు. పాతకథే.
రామమ్మ యోచిస్తున్నది. ఎవరో కాంగ్రెస్ వారు ఊరికి వచ్చారన్న నేరం పైన ఇదివరకే 4 నిర్దోషులు కాల్చివేయబడ్డారు. ఇక ఈసారో ప్రత్యక్షంగా 2 పోలీసులే చంపబడ్డారు. రానా భగ్నం చేయబడింది. ఊరినంతా దగ్ధం చేసి ఊరి వారందరినీ కాల్చివేసినా ఆశ్చర్యం లేదు. అదొక పండుగే. ఏ ఒక్క ఇంట్లోనో పోలీసులు చొచ్చి హత్యలు మానభంగాలు సాగించడం, ప్రక్క ఇంటి వారు కిమ్మన లేకపోవడం, ఈ విధంగా ఒక్కొక్క ఇంటి లెక్కన తుదక అందరికీ అదే గతి పట్టడం. ఇంతకన్నా ఊరి వారందరూ ఒకేసారి చంపివేయబడ్డం మేలు కాదా? 10 చచ్చినా మంచిదే, బ్రతికినా మంచిదే కుక్క చావు కన్నా. నిద్రిస్తున్న యువకునికి తల నిమురుతూ రామమ్మ గుణిగింది. అబ్బా ఏం పోరడు, ఇసొంటోళ్ళు ఎంతమంది సావాల్లో ఇంకా. అకస్మాత్తుగా బజారులో మోటార్ ట్రక్ చప్పుడైంది. ఎటు విన్నా బూట్లు కాళ్ల తటతటలే వినరాసాగినవి. ఏవో అరుపులు, తురక భాషలో తిట్లు, దుర్భాషలు, ప్రగల్భాలు, చటేల్ చటేల్ మని మధ్య కొరడా దెబ్బలు. చస్తి చస్తి, నీ భాంచెను, నాకెరుగులేదు, అయ్యో వావో వాయ్యో అన్న అరుపులు, మిన్నుముట్టి ఆక్రోశాలు, అంతకు మించిన క్రూర నినాదాలు ఒండొట్టితో పోటీ చేస్తున్నవి. మనుష్యులు ఉన్నవారున్నట్టు బజార్లలో ఏడువబడుతున్నారు. 2 గడీల క్రితం శ్మశాన వాటికను మరపించిన గ్రామం ఇప్పుడు యమపూరిని తలదన్నుతున్నది. రామవ్వ గడగడలాడసాగింది. యువకుడు దిక్కున లేచి కూర్చున్నాడు. ఆ గాఢ నిద్ర క్షణంలో మటుమాయమైపోయింది. రివాల్వర్ ముసలవ్వ చేతి నుండి తీసుకుని తోటాలెక్కించాడు. బయట జరుగుతున్న అలజడి 2 వరకు విన్నాడో లేదో, అతన్న మహావేశం ఆవరించింది. ముసలవ్వ స్థితి మాత్రం చెప్పేటట్టు లేదు. అది భయం కాదు, వ్యాకులత కాదు, దుఃఖం అసలే కాదు. అపూర్వమైన నిశ్చలత్వం, గాంభీర్యం ఆమెలో ప్రవేశించినవి. బయటి హాహాకారం చెవిన సోకిన కొద్దీ ఆమెలో కూడా అదొక రకపు ఉద్వేగం బయలుదేరసాగింది. రివాల్వర్లో తూటాలు నింపుకుని యువకుడు దిగ్గున లేచాడు. తలుపు వద్దకి చకచకా నడిచాడు. గొళ్ళెం మీద చేయి పెట్టాడు, తీయబోయాడు. కానీ వెంటనే అతని చేయి మీద మరొక చేయి వచ్చి పడింది. అది ఉక్కు చేయి కాదు కదా అన్నంత దృఢతరంగా తగిలింది అతని చేతికి. అతడు మహాశ్చర్యంతో వెనుకకు తిరిగి చూచాడు. ఆ అన్నాడు. యాడికి అని ప్రశ్నించింది ముసలవ్వ. యువకుని మాట తడబడ్డది. తుపాకీ గుండ్ల మధ్య విహరించే ఆ వీర యువకుడు రాక్షసులైనా నిర్భయుడై ఎదిరించే ఆ సూరశిరోమణి, దేశ కళ్యాణానికి ప్రళయాన్నైనా ధిక్కరించే తరుణసింహం నేడొక్క 70 ముసలవ్వ ప్రశ్నకు జంకాడు. అతని గుండె జల్లు మన్నది. కాని వెంటనే గొంతు సవరించుకుని అన్నాడు, ఎక్కడికి ఏమిటవ్వా, అటో ఇటో తేలిపోవాలి. హింస జరుగుతుంటే చేసిన వాడిని నేను దాక్కోవాలా? దాగడం మాత్రం ఎంతసేపు? ఈ ఇల్లు సోదా తప్పుతుందా? పైగా నా వల్ల మీకు అపాయం కలుగుతుంది. నన్ను పోనీ అవ్వా. ముసలవ్వ మాట్లాడలేదు. యువకుని చేయి పట్టి వెనుకకు లాగింది. మంత్రముగ్ధుని వలె అతడు ఆమెను అనుసరించాడు. బయట అలజడి అధికమైంది. బూటుకాళ్ళు చప్పుడు గురిసెను సమీపిస్తున్నది. 3-4 వ్యక్తులు గుడిసె ముందు నుండి పక్క నుండి ముందటికి వెళ్లారు. ఆ వెనుక రామ్ధన్ గుడ్రీకి గుడిసి అహిహే అన్న మాటలు వినిపించినవి. మళ్ళీ ఒకసారి యువకుడు బయట తలుపు వైపు పోబోయాడు. కానీ ముసలవ్వ అతన్ని వెనక్కి నెట్టింది. రివాల్వర్ అతని చేతి నుండి లాగుకుంది. మినుకు మినుకు ముట్టున్న దీపాన్ని పూర్తిగా ఆర్పింది. మల్లమ్మని పిలిచి చెప్పింది, పొలా నిన్న మర్రి కొందరు కొట్టడానికి ఇయ్యలే, ఆ దుప్పటి నిన్ను కండువా తీసుకురా, యాడబెట్టినవోతే ఎల్లని తెచ్చినవా? ఆ పిల్లగా ఆ దుప్పటి కట్టుకో, కండువు నెత్తి చుట్టుకో. ఏమాయే ఇంతసేపా, మళ్ళీ నీ 2 చేతుల దండగడియాలు వానికి ఇగి, బక్కపల్చటోడు మా పట్టుతాయి. ఆ పట్టినయా గంతే, ఒక్క కురమదారం ఉంటే బాగుండు. ఇప్పుడేం దొరుకుద్ది? లేకుంటే పాయే, ఈ పోరని చెడ్డి కూరాటి కింద దాచిపెట్టే పొల్ల. గొల్లేసం వేసిన వా కొడుక, అచ్చం ఎర్రగొల్లే అనేలాగనే ఉంటివి. ఎవడన్నా మాట్లాడితే గొల్లవునాలే, మంచిగా మాట్లాడాలే అన్నాడు యువకుడు. దాగి తిరిగే కార్యకర్తలకు గొల్ల వేషాలు మామూలే కనుక యువకుడు సంసిద్ధుడైనాడు. వేషం తయారైంది. ఇక ఏ త్రోవునో బయటపడడం మాత్రమే శేషించింది. ముసలవ్వ ఆజ్ఞకై నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా తలుపు మీద 4-5 దిబదిబమని దెబ్బలు పడ్డవి. రామీ, ఓ రామీ, ఓ గొల్లరామీ, తల్ఫీకి కాల్ అనే కర్కశ స్వరాలు వినిపించినవి. కొందరు బూట్ల వాళ్ళు ఇంటి చుట్టూ దగ్గరగా నిలుచుంటున్న అలికిడి వినవచ్చింది. ఇంకేముంది, తప్పించుకునే వీలు లేదు. ఆ గొల్ల వేషమంతా వ్యర్థమైనట్లే. యువకుని చేయి రివాల్వర్కై వెతకసాగింది. కానీ ముసలవ్వను అడిగే ధైర్యం రాలేదు. ముసలవ్వ గుసగుస ప్రారంభించింది. మళ్ళీ ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యే పిలగా, అండ్లు పండుకో, పండుకో. యువకుని కెటుకు తోసలేదు. ఇంతకు తనకు పట్టుపడమే నొసటకు రాసి ఉన్నట్లున్నది.
అలా మంచంలో పడుకోవడం వల్ల లాభమేమో అతనికి బోధపడలేదు. విధి లేక పడుకున్నాడు. మళ్ళీ తలుపు మీద దెబదెబ, ఓ రామి, తలుపు తీస్తాలేదు, నీ హరాంజాది మాట్లాడే, నీకు తోటకలు తీస్తాం రాయర్, పౌరం తీ తలుపు, లేకుంటే తొడాయిస్తాం చూడు. ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్ర లేచిన దాని వల్లే ఆవలిస్తూ ఒళ్ళు విరిచిన చప్పుడు చేస్తూ అర్ధస్పష్టంగా ప్రారంభించింది. ఎవర్రా పెద్ద దొంగ నాచిరచ్చి తలుపు కొడతాన్రు, దొంగ మొండ కొడుకులు ఉన్నట్టున్నారు, మీ ఇల్లు పాడుబడ, పోలీసు వాళ్ళు రాత్రి గత్తుకత్తే మీ ఈపులు పెట్టలబోలుతాయి. బయట వాళ్ళు మేము పోలీసు వాళ్ళం అని ఇంకా ఏమేమో చెప్పబోయారు. కానీ ముసలవ్వ ఒక్క అక్షరం కూడా వినిపించుకోలేదు. బిగ్గర బిగ్గరగా అరుపులు, మధ్య మధ్యన మాటల గుసగుస. కాలం పాడుగాను, ఎవరి కొంపల వాళ్ళను పడుండు నీరు, నా తరనక పగలనక చంపుతా అంటారు. పొలా పోరాడ మంచానికి నా గడించి అడ్డం పెట్టు. నన్నేం దోచుకుంటారా, ముసలమ్మండ దగ్గర ఏమున్నది, దొంగలైతే ఉన్నోడిని దోచుకోండి, లేవలైన దాన్ని ఎందుకు చంపుకు తింటారు. అబ్బబ్బా తలుపు పగలగొట్టేట్టే ఉన్నది, ఆగరాదుండి, కట్టెత్త తప్ప గుర్రాన్ని, లేవలేని ముండను చెంగు చెంగును గొంతులు ఇయ్యాలనా మీ తొందరకు. మళ్ళీ మాట్లాడక పోరాడ పక్కన పండు, నడు. ఇక పగలగొట్టండ్రి, లేచి తలుపు తీసేదాకా కూడా ఓపిక లేకపోతే పగలగొట్టండ్రి. ఇంట్లోకి వచ్చి నా దగ్గర ఉన్న రావణ వరాలు తల్లిని తోచుకోండి. దీపమన్ను ముట్టిస్తామంటే కుంపట్లు ఆగిలేదు. ఈ మల్లి ముండకు ఎన్నిసార్లు చెప్పినా మా పటాల కుంపటి కప్పదు. మొదనట్టం ముండ, ఇక నిన్ను ముగుడొచ్చిండేమో, దానికి పట్టపగాలు లేకుంటున్నది, ఏ పని చెప్పినా వినిపించుకోదు. నడువునే ఆగమవుతాంది, మగాన్ని చూచి మురిసిపోతాంది వాగలముండ. చెయ్యేసి పండుకో పోరాడా, దాని మీద చూసేటోనికి అనుమానం రావద్దు. ఇక నా చేత కాదురా తండ్రి, ఈ మల్లి ముండ లేవలేదు. ఓ మల్లి, ఓరి మల్లిగా, వీళ్ళు లేవరు, నీకు దీపంతే దొరకదు చీకట్లా. వీళ్ళ వయసు ఒక్కలుగాను బజార్ల గంత లొల్లయితంటే మహారాజుగా గుర్రు కొడుతాండ్రు. ఈ అంగడ పోరు ఏం చేతూ నా ముంగట్నే కొడుకు కోడలు రుచ్యాలోలే పడిపోయినరు. ఈ పోరుని నా నెత్తిన పడేసినరు, దెబ్బ కొడితే ఏమో రద్దీ, కొట్టకుంటే బుద్ధి రాదు. ఎక్కడ పేడ తెచ్చి పెడితేవిరా నా పాపానికి, ఆడ ఉన్నవురా కొడుక, నా కొడుక, ముసలిముండకు చెరబెట్టిపోయినావు కొడుక, నా కొడుక, నేనేం చేతురో కొడుక, నా కొడుక. ముసలవ్వ మహార్భాటంతో రాగం పెట్టి ఏడవసాగింది. బయట వాళ్ళు నానా విధాలు మాట్లాడుతున్నారు. పాపం పోనీ అని ఒకరు, అబ్బో ఈ ముసలు చాలా బద్మాష్ అని మరొకరు, మొత్తానికి సోదా జరిగి తీరాలని అందరూ నిశ్చయించారు. లోపల నుండి గొణుగు సాగుతూనే ఉంది. అవ్వల్లా అయ్యల్లా, ఆగుండ్రి తలుపు తీసేదాకా, అవ్వల్లా అయ్యల్లా, తోడుదేవరే దర్వాజా, తోడుదేవరే దర్వాజా అని బయట ఆజ్ఞ ఇవ్వబడుతుండగానే ముసలంప తలుపు గొళ్ళెం తీసింది. ఇద్దరు పోలీసులు ఒక కొమ్మడి తలుపు నెట్టి తలుపు తెరవబడ్డంతోనే అమాంతం ఒకరి మీద ఒకరు పడ్డారు. వాళ్ళు పడడంతోనే ముసలమ్మ పెద్ద కేక వేసింది. వాళ్ళ క్రిందనే పడ్డట్టుబడి ఏడవసాగింది. చంపితిర్రా, నీ దౌడలు పడా, ముసలి దాని పానం తీర్తిర్రా, ఇక చూసుకోండి ఆ పడుచు పోరగాండ్లాడ పడున్నారు. ఈడ నేనున్న కుండలటున్నాయి, గురుగులున్నాయి, తలెముంతలున్నాయి, పోరి మెడల గంటి పుత్తులున్నాయి, పోరగానికి రెండు దండకడియాలున్నాయి, ఇంకేం కావాలో తీసుకోండి, చంపాలంటే చంపుండి, నన్ను చంపుండి, పోరను చంపుండి, పోరి ముండ మొయ్యకు ముందు దాని గుడి తుపాకీ నెయ్యండి, ఇద్దరిని ఒక్కసారే చంపుండి, అప్పటి నుంచి నన్ను చంపుకు తింటాను, ఇక జుర్రుకోండి, ఏం జుర్రుకుంటారో. మల్లమ్మ మెల్లగా కళ్ళు నిలుపుకుంటూ మంచం దిగి వ్యాకుల దృష్టితో అటు ఇటు చూడసాగింది. యువకుడు కూడా ఆవలిస్తూ మంచం మీదనే కూర్చున్నాడు. పోలీసు వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. ముసలవ్వ ధోరణి నడుస్తూనే ఉంది. ఇంకేం చేస్తారో, చెయ్యి రాదండి, తుపాకులున్నాయి కదా, చంపరాదండి నన్ను, ఇక బతికి నన్ను నొద్దులు బతుకుతున్నా. యువకుని వైపు చూపిస్తూ పోలీస్ జమాదారు ప్రశ్నించాడు. వాడెవడన్నావు చెప్పు, కాంగ్రెసోడా ఏం? వాడెవ్వడా, ఎవడు పడితే వాడు మా పక్కల్లో పడి ఉండడానికి మేమేం బోగమల్లం అనుకున్నావా, నిన్నెవడన్నా గట్టని అడిగితే ఎట్టుంటుంది. ఆ మాటలతోడి మానం తీసేందుకు పానం తీయరాదుండి. నా బుద్ధిరిగిన కాన్ నుంచి నేనైతే గింత బేయిజతి మాట ఎవరి నోటి నుంచి వినలే. ముసలితనానికి ఇవాళ మానం పోయింది, ఇక యా నన్ను ఉరి పెట్టుకుని సస్తేంది, ఇలాంటి బతుకు బతికిన దానికన్నా. వాడు మా మల్లడైతడా, కాడ ఊరోళ్ళందరినీ తెలుసుకోండి, వెలగొచ్చినాక బాగా వరివచ్చబట్టి చూసుకోండి. కానీ గిసంటి బేకంగాలు కూతలేందుకు, మేము అసంటోళం కాదు, బాంచన్ ఏదో మీ పాదాల కింద బతుకుతా అన్నాం. బయటోడు గొల్లరామి గుడిసెలకు వచ్చి తప్పించుకుంటాడు, పానంత పట్టుకొచ్చి అప్పచెప్పనయ్యా. గొల్లరామి ఇసుంటిదో ఊరోళ్ళని అడుగుండి. అప్పటి తీవ్రతకు ఇప్పటి విధేయతకు పోలీసులు చకితులైనారు. ఏమనుకోవాలో ఏం చెయ్యాలో వారికి తోచలేదు. పోన్రి బాంచన్, ఈడేం లేదు, నా మాట అబద్ధమైతే తలకాయ కోసిత్తా, నేనేడికి ఊరికి పోను, ఈడే ఉంటా,
నా మాట డాకలు చూడుండి ఇక దిప్పలు పెట్టకుండ్రి. పోలీస్ జమాదారు కొంతసేపు యోచించి లేస్తూ అన్నాడు, అచ్చా నేను పంచనామా చేసుకొని వస్తా, నీ భయానికి తీసుకుంటా. వీనికి హాజరు చెయ్యాలే, లేకుంటే నీకు షూట్ చేస్తా, తెలిసింది? జమాదారు బయలుదేరాడు. ముసలవ్వ మంచం మీద కూర్చుంది. ఒకవైపు యువకుడు, మరోవైపు మల్లమ్మ. అదొక అపూర్వ సమ్మేళనం అనిపించింది యువకునికి. అవ్వా, నీవు సామాన్యురాలవు కాదు, సాక్షాత్ భారతమాతవే అన్నాడు యువకుడు భావలీనతలో కండ్లు మూసి. దోత్ కొంటి పోరాడ, నాకే పేర్లు పెడుతున్నావు. నా పేరు గొల్లరామి, గంతే. ఇక నువ్వు వెళ్ళు, మళ్ళీ నత్తవరింటికి తోలుకుపోతా, పొత్తెక్కుతోంది, ఎల్లు. ముసలవ్వ ఆజ్ఞ అనుల్లంఘనమైందని యువకుడు ఇదివరకే తెలుసుకున్నాడు. మీరింతవరకు గొల్లరామవ్వ కథ విన్నారు. రచన కీర్తిశేషులు భారతరత్న పివి నరసింహారావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ తెలంగాణ సాహిత్య అకాడమీ గౌరవ సంచాలకులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి 3 తరాల తెలంగాణ కథ సంపుటంలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.